హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళంటే జీమెయిల్ తో లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉండండి. సో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ నేను వీడియోస్ అనేవి ఇంకా బాగా చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో వీడియోస్ చేస్తున్నప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బ్యాంకింగ్ ఏమైనా వీడియోస్ అనేవి తెలుగులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. అలాగే కంప్యూటర్ అవేర్నెస్ అనేది కూడా చేయమని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు. బట్ టైం లేక చేయలేకపోయినా, సో ఇప్పుడు ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్స్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి అప్కమింగ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా కంప్యూటర్ అవేర్నెస్ మీద ఒక వీడియో అనేది బ్రీఫ్గా చేస్తున్నాను. సో ఆల్రెడీ ఎంసీఏ సిఎస్సి అలా చదివిన వాళ్ళకి కంప్యూటర్ గురించి ఫుల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. కానీ సో నాన్ కంప్యూటర్ స్టూడెంట్స్కి లేదా కంప్యూటర్ మీద పెద్దగా ఐడియా లేని వాళ్ళకి వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. సో మెయిన్గా కంప్యూటర్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్పండి అని కూడా అడిగారు. సో కంప్యూటర్ మ్యాక్సిమం ఏదైనా ఒక బేసిక్ బుక్ అనేది, సో ఎస్ బుక్ కానీ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిఎస్సి పబ్లికేషన్ బుక్స్ అనేవి ఉంటాయి. సో ఏదైనా ఒక బేసిక్ బుక్ అనేది బ్యాంకింగ్ అవేర్నెస్ లాగే కంప్యూటర్ అవేర్నెస్ బుక్స్ అనేవి కూడా ఉంటాయి అర్హండ్. అలాంటిది ఏదైనా ఒక బుక్ తీసుకుని బేసిక్స్ అనేవి అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చదవండి. అలాగే ప్రీవియస్ పేపర్స్ బిట్స్ అనేవి ఉంటాయి డిఫరెంట్ సైట్స్లో, నెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో జస్ట్ ప్రీవియస్ పేపర్స్ బిట్స్ అనేవి కాన్సెప్ట్ నేర్చుకుని ప్రీవియస్ పేపర్స్ బిట్స్ అనేవి చదివితే కంప్యూటర్ అవేర్నెస్ సరిపోతుంది. మ్యాక్సిమం 90% అన్ని ఎగ్జామ్స్లో కూడా కంప్యూటర్ అవేర్నెస్ అనేది ఈజీగానే ఇస్తాడు. సో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో టైం ఎక్కువ లేకపోవడం వల్ల ఎడిటింగ్ అనేది సరిగ్గా చేయలేదు. సో ఒక ఆర్డర్లో అనేది ఉండదు కానీ సో మాక్సిమం మీకు అర్థమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఫస్ట్ కంప్యూటర్ అవేర్నెస్లో కంప్యూటర్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతుంది కాబట్టి అందరికీ కంప్యూటర్ అవేర్నెస్ అనేది బాగా ఉంటుంది. సో కంప్యూటర్ అనేది ఇలా ఉంటుంది. సో మెయిన్గా దీన్ని మానిటర్ అంటారు, మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో మానిటర్, సో ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది కంప్యూటర్ మనకి చూపించాలంటే ఈ మానిటర్ ద్వారా డిస్ప్లే చేస్తుంది. సో ఇది ఒక అవుట్పుట్ డివైస్ అనమాట. మానిటర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది కదా. సో అలాగే ఇది కీబోర్డ్. సో మనం కంప్యూటర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అనుకున్నప్పుడు కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేస్తాం ఇన్ఫర్మేషన్ అనేది. సో అలాగే మౌస్ కూడా ఒక ఇన్పుట్ డివైస్. కీబోర్డ్ అండ్ మౌస్ అనేవి బాగా ఇంపార్టెంట్ అయిన ఇన్పుట్ డివైజెస్, మెయిన్గా వాడే ఇన్పుట్ డివైజెస్. సో మౌస్ ద్వారా కూడా దీన్ని రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ అంటాం కదా, సో మధ్యలో ఉన్నదాన్ని స్క్రోల్ బాల్ అంటాం. సో ఇది మౌస్, దీన్ని మౌస్ టేల్ అంటాం. అలాగే ఇది సిపియు. సో మెయిన్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ వచ్చి సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. సో ఇది హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా అంటారు. సో బాగా ఇంపార్టెంట్ ఒక పార్ట్ కంప్యూటర్లో. సో ఇక్కడ డివిడి డ్రైవ్ అనేది ఉంటుంది. అలాగే ఇవి పెన్ డ్రైవ్ పోర్ట్స్ ఫ్రంట్ ఉంటాయి పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి. అలాగే ఇది పవర్ బటన్, ఇది రీస్టార్ట్ బటన్. సో కంప్యూటర్ లోపల అయితే మదర్ బోర్డ్, ప్రాసెసర్ ఇంకా చాలా ఉంటాయి. సో మెయిన్గా మనకు తెలుసుకోవాల్సిన ఐటమ్స్ అనేవి ఇది ఇది మానిటర్, ఇది సిపియు, కీబోర్డ్, మౌస్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి పార్ట్స్ కంప్యూటర్లో. సో నేను ఎక్కువ ల్యాగ్ చేయకుండా సో మెయిన్గా యూజ్ఫుల్ అయిన మాత్రమే చెప్తాను. సో వీడియో ఫుల్గా చూసినట్లయితే మీకు యూజ్ఫుల్ అవుతుంది. సో ఇది చూస్తున్నారు కదా పిక్చర్లో, ఇది జాయిస్టిక్ అంటాం. సో గేమ్స్ ఎక్కువగా ఆడే వాళ్ళకి ఇది బాగా పరిచయం ఉంటుంది. సో జాయిస్టిక్ అంటే ఇది కూడా ఒక ఇన్పుట్ డివైస్ లాంటిది. సో జాయిస్టిక్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. సో అందుకని పిక్చర్ అనేది చూపిస్తున్నాను. సో ఇన్పుట్ డివైస్ జాయిస్టిక్ అంటే ఇదే అనమాట. సో గేమ్స్ అవి ఆడడానికి యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రింటర్, మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో ప్రింటర్ అనేది ఒక అవుట్పుట్ డివైస్. మనం కంప్యూటర్లో ఏదైనా ప్రింట్ తీసుకోవాలంటే కంప్యూటర్లో అంటే బయటకు వస్తుంది. సో మీరు ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ కన్ఫ్యూజ్ అవుతుంటే కన్ఫ్యూజ్ అవుతుంది, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో ఒక ప్రింటర్ అనేది మైండ్లో ఇమాజిన్ చేసుకోండి. ప్రింటర్ అనే దాంట్లోని పేపర్ బయటకు అనేది వస్తుంది, అంటే కంప్యూటర్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే బయటకు వస్తుంది అంటే అది అవుట్పుట్ కదా. సో ప్రింటర్ అనే దాన్ని అవుట్పుట్ డివైస్ అంటారు. ఓకే, ఇది పేపర్ అనేది ప్రింట్ తీసుకుంటే బయటకు వస్తుంది, ఇది ప్రింటర్ అవుట్పుట్ డివైస్. సో దీన్ని ప్యారలల్ పోర్ట్కి అనేది కనెక్ట్ చేస్తారు. సో అలాగే స్కానర్, స్కానర్ అంటే మన దగ్గర ఉన్న ఏదైనా ఒక ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ డాక్యుమెంట్స్ అనేవి కానీ ఇక్కడ పెట్టి స్కాన్ అనేది చేస్తాం. ఈ స్కాన్ చేసినప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ అనేది కంప్యూటర్లోకి వెళ్తుంది అనమాట. అంటే మనం ఇన్పుట్ ఇస్తున్నాం కంప్యూటర్లోకి. సో దీన్ని స్కానర్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ అనమాట. సో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, జస్ట్ ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతుందని చూడండి. సో ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు ఆడ్ మ్యాన్అవుట్ లాగా. సో ఏది ఇన్పుట్ డివైజ్, ఏది అవుట్పుట్ డివైజ్ అనేది చాలా మందికి ఐడియా ఉంటుంది, బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, మౌస్, కీబోర్డ్ ఇందాక చూసాం కదా. సో మనం కంప్యూటర్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలంటే మౌస్ ద్వారా కానీ కీబోర్డ్ ద్వారా కానీ మనం ఎంటర్ చేస్తాం కదా. సో ఇన్పుట్ డివైజెస్ అనేవి ఇవి. అలాగే ఒక మైక్. సో సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే రికార్డ్ అవుతుంది. సో అంటే నేను ఇన్ఫర్మేషన్ అనేది కంప్యూటర్లోకి పంపిస్తున్నాను. అంటే ఇది కూడా ఒక మైక్ అనేది కూడా ఒక ఇన్పుట్ డివైజ్. అలాగే లైట్ పెన్, లైట్ పెన్ అంటే సో ఒక పెన్లా ఉంటుంది. సో దాన్ని స్కానర్లా సపోజ్ ఒక బుక్లో ఉన్న మ్యాటర్ని పంపించాలంటే పెన్తో స్కాన్ చేస్తే ఆ మ్యాటర్ అంతా స్కాన్ అవుతుంది. సో అది కూడా ఒక ఇన్పుట్ డివైజ్. అలాగే జాయిస్టిక్ కింద చూపించాను కదా, గేమ్స్ అవి ఆడడానికి యూజ్ అవుతుంది. అలాగే ఓసీఆర్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. సో ఓఎంఆర్ షీట్స్ అలాంటివి ఉంటాయి కదా, బార్ కోడ్స్ కానీ ఇవాంటివంటి స్కాన్ చేయడానికి చిన్న చిన్న స్కానర్స్ లాంటివి ఉంటాయి. సో అలాంటి స్కానర్స్ని కూడా ఇన్పుట్ డివైజ్ అంటాం. అలాగే స్కానర్,
ఓకే. సో ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్. అలాగే అవుట్పుట్ డివైజెస్ అంటే మానిటర్. సో మానిటర్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నీ వీడియో చూస్తున్నారు, మీరు వీడియో అనేది ఎక్కడ చూస్తున్నారు, మానిటర్లో కానీ సెల్లో కానీ చూస్తున్నారు, అంటే మీకు డిస్ప్లే అవుతుంది కదా. సో అంటే అవుట్పుట్ అనేది వస్తుంది. సో అది అవుట్పుట్ డివైజ్. అలాగే ప్రింటర్, ప్రింటర్లోని కూడా పేపర్ అనేది ప్రింట్ తీసినప్పుడు బయటకు వస్తుంది. సో అది ఒక అవుట్పుట్ డివైజ్. అలాగే స్పీకర్లోని సౌండ్ అనేది బయటకు వస్తుంది. సో అది కూడా అవుట్పుట్ డివైజ్ అనమాట. సో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అంటే ఇవి. సో ఇవి ఐడియా ఉన్న వాళ్ళకి పర్లేదు. సో ఐడియా లేని వాళ్ళు జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, జస్ట్ మైండ్ లో ఇమాజిన్ చేసుకోండి ఏది ఏ వర్క్ చేస్తుంది. సో వర్క్ ని బట్టి మనం ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఈజీగా గుర్తుపట్టచ్చు. ఓకే. సో అలాగే కంప్యూటర్లో జనరేషన్స్ అనే ఉంటాయి. సో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్, ఇలా ఫైవ్ జనరేషన్స్ అనేవి ఉంటాయి కంప్యూటర్లో. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్. సో మాక్సిమం నాకు ఎక్కువ టైం లేకపోవడం వల్ల కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేను జస్ట్ ఆ నోటి ద్వారా మాత్రమే చెప్తున్నాను, ఇక టైప్ చేయలేదు. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి, స్లోగా చెప్తాను. ఓకే. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఆర్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేసేవారు. ఓకే. ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్స్లో. అలాగే సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్. థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఫోర్త్ మైక్రో ప్రాసెసర్స్. ఫిఫ్త్ జనరేషన్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వాటిని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్ అనమాట ఇది. ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్, థర్డ్ జనరేషన్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్స్, ఫిఫ్త్ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. VTIMA. సో VT. సో రాజమండ్రిలో చదువుతున్న వాళ్ళకి ఎవరికైనా ఐడియా అంటే VT కాలేజ్ అనేది ఐడియా ఉంటుంది. VT కాలేజ్ అంటూ ఉంటారు కదా, ఫేమస్ VT కాలేజ్. సో VT కాలేజ్లో నేను MA చేశాను. సో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ VT కాలేజ్. VT కాలేజ్లో నేను MA చేశాను. VT కాలేజ్లో నేను MA కోర్స్ అనేది చేశాను. సో అలా కోడ్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ జనరేషన్ టు ఫిఫ్త్ జనరేషన్ ఫైవ్ జనరేషన్స్ అనే ఉంటాయి. స్లోగా ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ ట్రాన్సిస్టర్స్, థర్డ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఫోర్త్ మైక్రో ప్రాసెసర్స్, ఫిఫ్త్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. VTIMA. VT కాలేజ్లో నేను MA చేశాను. సో ఇలా ఈ విధంగా ఫైవ్ జనరేషన్స్లో ఏమేమి యూజ్ చేశారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇది కూడా ఇంపార్టెంట్, అడిగే ఛాన్స్ ఉంది ఎక్కువగా. సో నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు రెండింటికి. సో చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇంటర్ప్రిటర్ అంటే ఏం లేదు, ఇట్ కన్వర్ట్స్ ద హై లెవెల్ లాంగ్వేజ్ టు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఎట్ అ లైన్ బై లైన్ అండ్ ఎగ్జిక్యూట్ ద ఆబ్జెక్టివ్ ప్రోగ్రామ్. సో సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, ప్రోగ్రామ్ ని కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేవి. సో సి ప్రోగ్రామ్, ఇలాంటి C++ ప్రోగ్రామ్స్ లాంటివి ఉంటాయి కదా. సో మనకి డెప్త్గా అవసరం లేదు. సో నేను ఏది ఇంపార్టెంటో అది సింపుల్గా చెప్తాను చూడండి. ఇంటర్ప్రిటర్ అంటే ప్రోగ్రామ్ కన్వర్ట్ చేసేటప్పుడు హై లెవెల్ టు మిషన్ లెవెల్ లైన్ బై లైన్ చేస్తే దాన్ని ఇంటర్ప్రిటర్ అంటారు. ఓల్డ్ ప్రోగ్రామ్, మొత్తం ప్రోగ్రామ్ ఒకేసారి కన్వర్ట్ చేస్తే దాన్ని కంపైలర్ అంటారు. ఓకే. సో మొత్తం ప్రోగ్రామ్ని కంపైలర్ అంటే కంప్లీట్. సో స్టార్టింగ్ లెటర్స్ చూడండి, కంపైలర్ అంటే కంప్లీట్. సో అలా ఉంది కదా. సో కంప్లీట్ అంటే మొత్తం కంప్లీట్గా ప్రోగ్రామ్ మొత్తాన్ని ఒకేసారి రన్ చేస్తుంది, ఒకేసారి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో కంపైలర్ అంటే కంప్లీట్, కంప్లీట్గా మొత్తం ప్రోగ్రామ్ని ఒకేసారి రన్ కన్వర్ట్ చేస్తే దాన్ని కంపైలర్ అంటారు. అలా కాకుండా ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్, ఒక్కొక్క లైన్ వన్ బై వన్ చేస్తే దాన్ని ఇంటర్ప్రిటర్ అంటారు. ఓకే. కంపైలర్ అంటే ఇట్ కన్వర్ట్స్ హై లెవెల్ టు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఎట్ టైమ్ ఓల్డ్ ప్రోగ్రామ్. అలా కాకుండా ఇంటర్ప్రిటర్ అంటే ఇట్ కన్వర్ట్స్ హై లెవెల్ టు మిషన్ లెవెల్ లైన్ బై లైన్ అంటే. ఓకే. జస్ట్ లైన్ బై లైన్ అంటే, లైన్ బై లైన్ అంటే ఇంటర్ప్రిటర్ మొత్తం ఒకే ప్రోగ్రామ్ని మొత్తం కంప్లీట్గా ఒకేసారి కంపైల్ చేస్తే దాన్ని కంపైలర్ అంటారు. ఓకే. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రెండింటి డిఫరెన్స్. అలాగే హై లెవెల్ లాంగ్వేజ్, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అని చూసాం కదా. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే సోర్స్ ప్రోగ్రామ్ అనమాట. సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రోగ్రామ్. ఓకే. సో మిషన్ లెవెల్ అనేది ఆబ్జెక్టివ్స్ రూపంలో ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకుని. ఆబ్జెక్టివ్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్, సోర్స్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ ర్యామ్, రోమ్ అనేవి రెండు ఉంటాయి. సో మీరు సెల్ ఫోన్స్ అని యూజ్ చేస్తుంటే బాగా ఐడియా ఉంటుంది. అలాగే కంప్యూటర్స్లో కానీ ర్యామ్ అనేది ఉండదు, 2GB ర్యామ్, 4GB ర్యామ్. సో సిస్టమ్ అనేది ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్పీడ్గా అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడు మీరు ఫోన్ కొనేటప్పుడు చూస్తారు కదా, ర్యామ్ 2GB, 3GB, ఇప్పుడు 4GB అలా వస్తున్నాయి కదా. సో అది ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. సో ఈ ర్యామ్ అనేది టెంపరీ మెమరీ అనమాట. సో ర్యామ్ని కంప్యూటర్లో, సో మీరు ఫోన్కి కంప్యూటర్కి కంపేర్ చేయకండి, జస్ట్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. సో మ్యాక్సిమం ఒకటే, బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. ర్యామ్ అనేది టెంపరీ మెమరీ. సో దీన్నే ప్రైమరీ మెమరీ అని కూడా అంటాము. ఓకే. సో ర్యామ్ అనేది వాల్టైల్ అనమాట. సో ర్యామ్ అంటే ఒక పర్సన్ నేమ్ కదా, సో ఒక మ్యాన్. సో మ్యాన్ అనేవాడు ఎప్పుడు ఒకేలా ఉన్నాడు కదా, చేంజ్ అవుతూ ఉంటాడు. సో వాల్టైల్. సో మీరు ఏదైనా సిస్టమ్లో వర్క్ చేసినప్పుడు ర్యామ్లో సేవ్ చేసినట్లయితే పవర్ ఆఫ్ చేయగానే ఆ డేటా అనేది పోతుంది అనమాట. సో అందుకే దీన్ని వాల్టైల్ అంటారు. రామ్ అనేది నాన్ వాల్టైల్. ఓకే. ర్యామ్ అనేది వాల్టైల్, రామ్ అనేది నాన్ వాల్టైల్. రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఓకే. ర్యామ్ అంటే ఒక మనిషి పేరు కాబట్టి మనిషి అనేవాడు ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాడు కదా, అలా పెట్టుకోని. ర్యామ్ అనేది టెంపరీ మెమరీ, రామ్ అనేది పర్మనెంట్ మెమరీ. ఓకే. ర్యామ్ టెంపరీ, రామ్ పర్మనెంట్. అలాగే ఇది వాలటైల్, ఇది నాన్ వాలటైల్.
సో మెయిన్గా ఇవి ర్యామ్ రామ్ గురించి. సో నెక్స్ట్ ద ఇంటర్నెట్ వీఆర్ యూజింగ్ టీసీపీఆర్ ఐపి ప్రోటోకాల్. సో ఇంటర్నెట్లో మనం యూజ్ చేసే ప్రోటోకాల్ ఏమంటారు అంటే టీసీపీఆర్ ఐపి ప్రోటోకాల్ అంటాం. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. అలాగే ఐపి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, సో అలాగే ఇంటర్నెట్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇంటర్నెట్ అంటే వ్యాన్ అనమాట. సో వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఎల్ఏఎన్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. సో మీకు కొన్ని కొన్ని బ్యాంక్స్లో కానీ, కొన్ని కొన్ని ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, పోస్ట్ ఆఫీస్ ఇలాంటి వాటిలో కొన్ని చోట్ల ఇంటర్నెట్ కాకుండా ఇంటర్నెట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇంటర్నెట్ అంటే ఎక్కువ లిమిటేషన్స్ కాకుండా వాళ్ళకి అవసరమయ్యే సోర్స్. సపోజ్ బ్యాంకింగ్లో వాళ్ళకి ఏమేమి సైట్లు అవసరమవుతాయి, కొన్ని కొన్ని సైట్స్ మాత్రమే, కొంత నెట్ అవైలబిలిటీ మాత్రమే వాళ్ళకి ఉంటుంది అనమాట. ఫుల్గా నెట్ అవైలబిలిటీ అనేది వాళ్ళకి ఉండదు, లోకల్ ఏరియా నెట్వర్క్. సో చిన్న చిన్న ఏరియాస్లో ఉండే అలాంటి నెట్వర్క్ని ఇంటర్నెట్ అంటారు. ఫుల్గా ఏ టు జెడ్ అన్ని కూడా అవైలబుల్గా ఉండేదని ఇంటర్నెట్, దాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఓకే, సో ఇంటర్నెట్ అనేది వైడ్ ఏరియా నెట్వర్క్, ఇంటర్నెట్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్. సో నెక్స్ట్ 2 digits ఉంటే దాన్ని బైనరీ అంటాం, మీ అందరికీ తెలుసు కదా. అలాగే 8 ఉంటే ఆక్టల్, 10 ఉంటే డెసిమల్, 16 ఉంటే హెక్సా డెసిమల్ అంటాం. సో గుర్తు పెట్టుకోండి, 2 binary, 8 ఆక్టల్, 10 డెసిమల్, 16 హెక్సా డెసిమల్. సో ఓకే, బఫర్. బఫర్ అంటే ఏంటంటే టెంపరీ స్టోరేజ్ ఏరియా. సో టెంపరీగా ఏరియాని స్టోర్ చేసే దాన్నే బఫర్ అంటారు. ఓకే, బఫర్ అంటే టెంపరీ స్టోరేజ్ ఏరియా. అలాగే బగ్ అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ ఎర్రర్. సో ప్రోగ్రామ్లో వచ్చే ఎర్రర్ని బగ్ అంటాం. ఓకే, డీబగ్ అంటే సాల్వింగ్ ఎర్రర్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి బగ్కి డీబగ్కి. బగ్ అంటే ప్రోగ్రామింగ్ ఎర్రర్, డీబగ్ అంటే ఎర్రర్ని సాల్వ్ చేయడం. ఓకే, బగ్ ప్రోగ్రామింగ్ ఎర్రర్, డీబగ్ సాల్వింగ్ ద ఎర్రర్. సో నెక్స్ట్ బిట్, బైట్. బిఐటి బైట్ అంటే 0 కానీ 1 కానీ ఉంటుంది. ఓకే, బైట్ అంటే 0 or 1, 0 or 1. సో మీకు ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతూ ఉంటాడు, 1, 0, 1, 2, 1, 0, 0, 0, 0, 1, 0. సో ఇలా ఆప్షన్స్లో ఇచ్చి దీంట్లో బైనరీ డిజిట్ కానిది ఏది అంటారు. సో 1012 ఇది బైనరీ డిజిట్ కాదు, ఎందుకంటే డిజిట్ అనేది ఓన్లీ 0 and 1 రూపంలో మాత్రమే ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో బైట్ అనేది 0 or 1 రూపంలో ఉంటుంది. సో నిబల్, సో నిబల్ అనేది చాలా మందికి ఐడియా ఉండదు. సో నిబల్ అంటే 4 bytes అనమాట. సో ఓకే, 4 bits. సో ఓకే, గుర్తుపెట్టుకోండి, నిబల్ అంటే 4 bits. సో అలాగే ఒక బైట్ అంటే 8 bits. ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 bits. సో ఇవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటాయి. సో ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను తెలియని వాళ్ళకి. 1 KB ఈజ్ ఈక్వల్ టు 1024 bytes. సో 1000 అని అనుకుంటారు, ఎగ్జాక్ట్గా అయితే 1024 bytes అనమాట. ఒక MB ఈజ్ ఈక్వల్ టు 1024 KB. సో అలాగే 1 GB ఈజ్ ఈక్వల్ టు 1024 MB. అలాగే 1 TB ఈజ్ ఈక్వల్ టు 1024 GB. సో మ్యాక్సిమం అందరూ టీబీ జీబీ దాకా మాత్రమే యూజ్ చేస్తున్నారు, బట్ ఎగ్జామ్స్లో ఈ మధ్యన దానికి మించి కూడా అడుగుతున్నాడు. సో ఆప్షన్స్లో ఆర్డర్ అనేది, సో చూడండి, జీబీ తర్వాత టీబీ కదా. సో ఎంబీ, జీబీ, టీబీ ఇక్కడ దాకా మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ కూడా చూడండి, టీబీ తర్వాత, టెరాబైట్ తర్వాత పెటాబైట్, ఎక్సాబైట్, జెటాబైట్, యొటాబైట్. ఓకే, పెటా, ఎక్సా, జెటా, యొటా. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ మధ్యన ఆర్డర్ మైనట్లో అడుగుతున్నాడు ఆర్డర్ అనేది. సో ఇందులో పెద్దది ఏది అని అడుగుతున్నారు. సో మీకు పెద్దది ఏది అని తెలియాలంటే మొత్తం ఆర్డర్ తెలియాలి కదా. సో ఓకే, ఎంబీ తర్వాత జీబీ తర్వాత టీబీ తర్వాత పెటా, ఎక్సా, జటా, యోటా. ఓకే, సో అలాగే ఎంబీ అంటే 1024 KB అని తెలుసు మనకి. అలా కాకుండా ఇలా కూడా అడుగుతున్నారు, ఒక ఎంబీ అంటే మిలియన్ బైట్స్, ఇది కూడా మనకి తెలుసుకుని ఉండాలి. ఓకే, బైట్స్ లోకి మార్చుకుని ప్రతిది కూడా. 1 MB ఈజ్ ఈక్వల్ టు 1 million bytes. సో ఇక్కడ చూడండి, ఎంబీ అంటే ఎంతో స్టార్ట్ అవుతుంది. సో ఎం అంటే మిలియన్. అలాగే టీబీ అంటే టీతో స్టార్ట్ అవుతుంది, టీబీ ఈజ్ ఈక్వల్ టు 1 trillion bytes. ఇలా గుర్తుపెట్టుకోండి. సో జీబీకి మాత్రమే చేంజ్, మిగతా ఎంబీ టీబీ కూడా స్టార్టింగ్ లెటర్తోనే ఉంటుంది. ఎంబీ అంటే మిలియన్ బైట్స్, టీబీ అంటే 1 trillion bytes. అలాగే జిగా బైట్ అంటే 1 billion bytes. ఇది ఒకటి సపరేట్ గుర్తుపెట్టుకోండి. జీబీ అంటే బిలియన్ బైట్స్. ఓకే, జీబీ, జీబీ, జీపీ అంటే జిలియన్ బైట్స్. ఓకే, జిగా బైట్ అంటే 1 million bytes. సో అలాగే ఒక వాడ్ ఈజ్ ఈక్వల్ టు 16 bits. ఓకే, 1 watt ఈజ్ ఈక్వల్ టు 16 bits. సో నెక్స్ట్ మెమరీ అనేది చూద్దాం. సో ఫ్లాపీ డిస్క్ అనేది ఇన్పుట్ డివైస్ అనమాట. సో ఫ్లాపీ డిస్క్ అనేది సపోజ్ ఇప్పుడు మీరు హార్డ్ డిస్క్ అనేది ఎలా వాడుతున్నారో, పెన్ డ్రైవ్ అనేది ఎలా వాడుతున్నారు, అలాగే సిస్టమ్కి హార్డ్ డిస్క్ కన్నా ఎక్కువగా యూజ్ చేయకముందు ఫ్లాపీ డిస్క్ అనేది వాడేవారు. సో ఫ్లాపీ డిస్క్ అనేది మనం ఎంటర్ జస్ట్ సిస్టమ్లో పెట్టి ఉంటుంది. ఫ్లాపీ డిస్క్ అనేది హార్డ్ డిస్క్ లాగే. సో ఇప్పుడు హార్డ్ డిస్క్ అంటే 1 TB, 500 GB దాకా మెమరీ ఉంటుంది కదా. సో అప్పట్లో మెమరీ అనేది చాలా తక్కువ ఉండేది కదా. సో ఫ్లాపీ డిస్క్ వారేవారు. సో ఫ్లాపీ డిస్క్ మెమరీ అంటే 1.44 MB. గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు ఈ మధ్యన. ఫ్లాపీ డిస్క్ మెమరీ వచ్చి 1.44 MB. అలాగే మ్యాగ్నెటిక్ టేప్స్ అనే ఉండేవి సేమ్ ఇలాగే స్టోరేజ్ చేసుకోవడానికి డేటా అనేది. సో మ్యాగ్నెటిక్ టేప్ యొక్క స్టోరేజ్ వచ్చి 120 MB. ఓకే, 120 MB
అండ్ ఫ్లాపీ డిస్క్ వచ్చి 1.44 MB. అలాగే సిడీస్ అనేవి మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, సిడీస్ ఓకే. సిడీ యొక్క మెమరీ వచ్చి 700 MB ఓకే. సిడీస్ అనేవి సర్క్యులర్ గా ఉంటాయి. సో సిడీ మెమరీ వచ్చి 700 MB. అలాగే డివిడి డిజిటల్ వర్సటైల్ డిస్క్, సో డిజిటల్ వర్సటైల్ డిస్క్ డివిడి అనేది 4.7 GB. సో ఇప్పట్లో ఎవరు సిడీస్ డివిడీస్ కూడా వాడట్లేదు, అందరూ పెన్ డ్రైవ్సే. సో 16 GB 1 TB, సో మెమరీస్ అనేవి బాగా పెరిగిపోయినాయి కదా. సో ఓల్డ్ వర్షన్స్ అనేవి మన మెమరీ అనేది తెలుసుకుని ఉండాలి, అప్పుడప్పుడు అడుగుతుందండి. ఫ్లాపీ అనేది 1.44 MB, మ్యాగ్నెటిక్ టేప్ అనేది 120 MB, సిడీ అనేది 700 MB, అలాగే డివిడి అనేది 4.7 GB ఓకే, గుర్తుపెట్టుకోండి. సో టెంప్లెట్, సో టెంప్లెట్ అనేది ఏంటంటే ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్. సో టెంప్లెట్స్ అనేవి మీకు సెల్లో మెసేజ్లో అవి టెంప్లెట్స్ అనేవి ఉండే. సో ఆల్రెడీ ఒక ఫార్మేట్ అనేది మొత్తం టైప్ చేసి ఉంటుంది, జస్ట్ మనం పైన పేరు సో ఇంపార్టెంట్ అనేవి ఎడిట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అంటే ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్, ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ అనేది రెడీ చేసి ఉంటుంది, సో దానికి మనకు కావాల్సిన విధంగా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట, దానినే టెంప్లెట్ అంటాం ఓకే. టెంప్లెట్ అంటే ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్. అలాగే ఫాస్టెస్ట్ మెమరీ అనేది ఏంటంటే క్యాచీ మెమరీ ఓకే. సో ఫాస్టెస్ట్ మెమరీ అంటే క్యాచీ మెమరీ, క్యాచీ మెమరీ ఇస్ ద ఫాస్టెస్ట్ మెమరీ. సో నెక్స్ట్ కొన్ని అబ్రివేషన్స్ చూద్దాం. సో సిఆర్టీ మానిటర్స్, పాత మానిటర్స్ ఓల్డెన్ డేస్ లో డబ్బా మానిటర్స్ లో ఉండే కదా, డబ్బా టీవీలో. సో పెద్ద మానిటర్స్ అనేవి ఉంటాయి కదా, దాన్నే సిఆర్టీ మానిటర్స్ అంటాం. క్యాథోడ్ రే ట్యూబ్ ఓకే, క్యాథోడ్ రే ట్యూబ్. అలాగే ఎల్సిడి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. సో ఎల్ఈడి అంటే లైట్ ఎమిటెడ్ డయోడ్ ఓకే, లైట్ ఎమిటెడ్ డయోడ్. సో ఇవి అబ్రివేషన్స్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రైమరీ మెమరీ. సో ప్రైమరీ మెమరీని మెయిన్ మెమరీ అని కూడా అంటాం ఓకే, ప్రైమరీ మెమరీ ఆర్ మెయిన్ మెమరీ. సో ఇందాక ర్యామ్ రామ్ గురించి చూసాం కదా, ర్యామ్ అంటే వాలటైల్, పవర్ ఆఫ్ చేసినప్పుడు డేటా అనేది పోతుంది అనమాట ర్యామ్ లో. సో రామ్ అనేది పర్మనెంట్ మెమరీ, సో పర్మనెంట్ కాబట్టి పోదు ఓకే. అలాగే పీరామ్ ఈపీరామ్, ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడబుల్ మెమరీ ఓకే. సో అబ్రివేషన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి ఓకే. రీడ్ ఓన్లీ మెమరీ, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఓకే, అలాగే పీరామ్ అంటే ప్రోగ్రామబుల్ ర్యాండమ్ రీడ్ ఓన్లీ, ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఓకే. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీ, ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. అలాగే ఈ పీరామ్ కూడా ఉంటుంది, ఇంకో ఎక్స్ట్రా ఈ ఉంటుంది, అది ఎలక్ట్రానికల్లీ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఓకే. ఎరైజబుల్ ఈపీరామ్ అంటే ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, అలాగే పీరామ్ అంటే ఎలక్ట్రానికల్ ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. సో అబ్రివేషన్స్ అనేవి ఎగ్జామ్ లో ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటాడు, చాలా ఇంపార్టెంట్, చూడండి జాగ్రత్తగా. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, అలాగే రామ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ, పీరామ్ అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఈపీరామ్ అంటే ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, అలాగే ఈపీరామ్ అంటే ఎలక్ట్రానికల్లీ ఎరైజబుల్లీ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఓకే. సో ఇవన్నీ కూడా ప్రైమరీ మెమరీలోకి వస్తాయన్నమాట. సో సెకండరీ మెమరీ, సో సెకండరీ మెమరీ అనేది ఆక్సిలరీ మెమరీ. సో ఇవి పర్మనెంట్ మెమరీ అనమాట సెకండరీ మెమరీ. సో మనం ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలంటే కన్ఫర్మ్ గా మనకు పోకుండా ఉండాలంటే పవర్ ఆఫ్ అయిన స్టోరేజ్ ఇందులో సేవ్ చేసుకోవాలి. సో అవి అప్పట్లో ఫ్లాపీ డిస్క్స్ అనే వాడేవారు, మ్యాగ్నెటిక్ టేప్స్ ఇవి వాడేవారు కదా. ఇందాక చెప్పాను ఫ్లాపీ డిస్క్ మెమరీ ఎంత, 1.44 MB ఓకే, మ్యాగ్నెటిక్ టేప్ వచ్చి 120 MB. సో హార్డ్ డిస్క్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో 160 GB అప్పట్లో స్టార్టింగ్ లో అలా వచ్చి, సో ఇప్పుడు 320 GB కానీ 500 GB 1 TB, సో 2 TB 2 TB, సో ఎంతైనా సరే హార్డ్ డిస్క్ అనేవి ఉంటున్నాయి ఇప్పుడు. సో హార్డ్ డిస్క్ అనేవి లోపల సిపియు లోపల ఉంటుంది, సో మన డేటా అంతా అందులో స్టోర్ అయి ఉంటుంది. సో ఇందులో డ్రైవ్, హార్డ్ డిస్క్ లో డ్రైవ్స్ అనేవి ఉంటాయి కదా, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్, అలా డ్రైవ్స్ అనేవి ఉంటాయి కదా. సో మీరు చాలా మంది గమనించి ఉంటే సిడిఈఎఫ్ అనేది ఉంది. సో సితో ఎందుకు స్టార్ట్ చేశారు, మనం ఆల్ఫాబెట్స్ అనేవి ఏబిసిడి ఏతో స్టార్ట్ అవుతాయి కదా, బట్ డ్రైవ్స్ అనేవి సిడిఈఎఫ్ అనేది ఎందుకు ఉన్నది అనేది ఎవరైనా గమనించారా. సో ఏబి అనేది అప్పట్లో ఫ్లాపీ డిస్క్స్ వాడేవారు కాబట్టి ఏబి అనేది ఫ్లాపీ డిస్క్ కోసం కేటాయించారు అనమాట. సో ఇప్పుడు ఎవరు ఫ్లాపీ వాడలేదు కాబట్టి డైరెక్ట్ గా మనకి డిసిఈఎఫ్ అని వచ్చేస్తుంది హార్డ్ డిస్క్ అనేది. సో ఏబి అనేది దేనికోసం ఉంచారంటే ఫ్లాపీ డిస్క్ కోసం. సో డిస్కెట్ అని కూడా అంటారు ఫ్లాపీ డిస్క్ ని, గుర్తుపెట్టుకోండి, డిస్కెట్ అని కూడా అంటారు. సో ఓకే, హార్డ్ డిస్క్ అనేది సిపియు లోపల ఉంటుంది. సో స్టోరేజ్ చేయడానికి ఇవన్నీ కూడా ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్ లేదా సిడి డివిడి. సో ఈ ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్, సిడి డివిడి అనేవన్నీ కూడా ర్యాండమ్ యాక్సెస్ అనమాట. సో 1x1 యాక్సెస్ కాకుండా ఆటోమేటిక్ గా మొత్తం యాక్సెస్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మ్యాగ్నెటిక్ టేప్ అంటే 1x1 యాక్సెస్ అవుతుంది, దాన్నే సీక్వెన్షియల్ యాక్సెస్ అంటారు ఓకే. మ్యాగ్నెటిక్ టేప్ అనేది మాత్రం సీక్వెన్షియల్ యాక్సెస్, వన్ ఆఫ్టర్ అనదర్ అనమాట. సార్ డేటా స్టోరేజ్ అవడానికి టైం తీసుకుంటుంది, ఒక డేటా అయిన తర్వాత ఇంకొకటి 1x1 స్టోరేజ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని దీన్ని సీక్వెన్షియల్ యాక్సెస్ అంటారు మ్యాగ్నెటిక్ టేప్ ని. సో మిగతా ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్, సిడి డివిడి అన్ని కూడా ర్యాండమ్ యాక్సెస్ ఒకేసారి డేటా అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది అనమాట ఓకే. సో ప్రైమరీ మెమరీ అనేది మెయిన్ మెమరీ కూడా అంటారు.
సో ఇందులో ర్యామ్, రామ్, పీరామ్, ఈపీరామ్ ఇవన్నీ వస్తాయి. సో సెకండరీ మెమరీ అనే దాని ఆక్సిలరీ మెమరీ, అలాగే పర్మనెంట్ మెమరీ అని అంటారు. ఇవన్నీ ఇంట్లో తెలుసు కదా, ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్, సిడి, డివిడి ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా ర్యాండమ్ యాక్సెస్, ఒక్క మ్యాగ్నెటిక్ టేప్ మటుకు సీక్వెన్షియల్ యాక్సెస్. ఓకే, సో ప్రైమరీ మెమరీనే అనేది టెంపరీ అనమాట. సో పవర్ ఆఫ్ అయినా సరే లాస్ట్ అయిపోతాం కదా డేటా అనేది. సో ర్యామ్ ఇలాంటివన్నీ కూడా ప్రైమరీ మెమరీస్, టెంపరీ మెమరీ. నెక్స్ట్ సెకండరీ మెమరీస్ ఫర్ స్టోరేజ్. ఓకే, సెకండరీ మెమరీ ఈజ్ ఫర్ ద స్టోరేజ్. సో నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. సో కంప్యూటర్ లో టైప్స్ అనేవి చూద్దాం. సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే సర్వర్స్ కానీ క్లయింట్స్ కానీ ఉంటాం. సో సర్వర్ రూమ్స్ అనేవి మీరు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో కానీ చూస్తుంటే ఒక్కొక్క చోట చిన్న చిన్న బాక్సుల్లో పెడతారు. సో పెద్దవైతే ఇంకా ఒక రూమ్ పెద్ద రూమ్ అనేది ఉంటుంది సర్వర్స్ అనే వాటికి. సో సర్వర్స్ క్లయింట్స్ అనే వాటికి చూడండి, మీరు పిక్చర్ లో చూసినట్లయితే ఇలా ఒక పెద్ద రూమ్ అనేది కానీ ఉంటుంది, పెద్ద పెద్ద సర్వర్స్ అనేవి ఉంటాయి. సో వీటినే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటారు. ఓకే, సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే క్లయింట్ కంప్యూటర్స్ కానీ సర్వర్స్ కానీ. ఓకే, క్లయింట్ ఆర్ సర్వర్స్ నే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటారు. సో మీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనగానే గుర్తు రావాల్సింది సర్వర్స్ ఆర్ క్లయింట్స్. సో నెక్స్ట్ సూపర్ కంప్యూటర్స్ అనేవి చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. సో ఎక్కువ చూడండి, ఇది సూపర్ కంప్యూటర్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఇలాంటివి ఎక్కువ ఆర్మీలో అలాంటి వాటిలో ఇన్ఫర్మేషన్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో, నానో సెకండ్స్ లో ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి పాస్ అవుతూ ఉండాలి కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద కంప్యూటర్స్ యూజ్ చేస్తారు సూపర్ కంప్యూటర్స్ అనేవి. నెక్స్ట్ నోట్బుక్ కంప్యూటర్స్. సో నోట్బుక్ కంప్యూటర్స్ అనేది మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, ల్యాప్టాప్స్ అనేవి. సో ఒక నోట్బుక్ లో, చిన్న నోట్బుక్ లో మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. సో నోట్బుక్ కంప్యూటర్స్ అనేవి ల్యాప్టాప్స్ అనమాట. సో నోట్బుక్ కంప్యూటర్స్ అనగానే మనకి ల్యాప్టాప్స్ గుర్తు రావాలి. సో నెక్స్ట్ మైక్రో కంప్యూటర్స్ అంటే యూజర్ కంప్యూటర్స్, అంటే మనం యూజ్ చేసి ఇంట్లో యూజ్ చేసే పీసీస్ అనమాట. సో ఒక మానిటర్, సిపియూ, కీబోర్డ్, మౌస్ ఇలా సపరేట్ సెపరేట్ గా అన్ని ఉంటుంది కదా. సో ఒక టేబుల్ పెట్టుకుని ఇంట్లో యూజ్ చేసుకుంటాం అలాంటి వాటిని స్టార్టింగ్ లో చూసాం కదా, అవి మైక్రో కంప్యూటర్స్ అంటారు. వాటినే మైక్రో కంప్యూటర్స్ అంటే యూజర్ కంప్యూటర్స్. సో మనం ఎక్కువగా యూజ్ చేసేవి మైక్రో కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్. సో ఇప్పుడు టాబ్లెట్స్ కూడా వచ్చేసినాయి కదా. సో అలాగే మినీ కంప్యూటర్స్. సో మినీ కంప్యూటర్స్ అంటే డంప్ టెర్మినల్స్ అనమాట. సో డంప్ టెర్మినల్స్ మినీ కంప్యూటర్స్ అంటే మరి ఒక హాస్పిటల్లో అలాంటి వాటిలో చూసినట్లయితే ఈసీజీ మిషన్స్ అలాంటివి ఉంటాయి కదా, హార్ట్ బీట్ రైస్ చేయడానికి, చూడడానికి, చెక్ చేయడానికి ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు, ఈసీజీ మిషన్స్ అంటారు. ఇలాంటి వాటిని మినీ కంప్యూటర్స్ అంటారు. ఓకే, మినీ కంప్యూటర్స్ అంటే డంప్ టెర్మినల్స్ అనమాట. సో ఓకే, అలాగే హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే యూజర్ లెవెల్ లాంగ్వేజ్ అనమాట. సో అంటే మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి హై లెవెల్ అని పేరు పెట్టుకున్నాం. సో మిషన్ కంప్యూటర్స్ యూజ్ చేసేదాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు కదా, దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి అలా మనం పేరు పెట్టుకున్నాం హై లెవెల్ అని. అలా గుర్తుపెట్టుకోండి, మనం యూజ్ చేసేటప్పుడు హై, మిషన్ యూజ్ చేసేటప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్. అలాగే రీస్టార్ట్, వామ్ బూటింగ్ అంటే రీస్టార్ట్ అనమాట. సో సిస్టమ్ అనేది సడన్ గా రీస్టార్ట్ అయితే దాన్ని వామ్ బూటింగ్ అంటారు. అలా కాకుండా మనం పవర్ ఆన్ చేస్తే కోల్డ్ బూటింగ్, అంటే నార్మల్ గా మనం పవర్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని నార్మల్ పొజిషన్ లో ఉంటాయి, స్లోగా స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కోల్డ్ బూటింగ్ అంటారు. అలా కాకుండా రీస్టార్ట్ అంటే సడన్ గా అవుతుంది కదా, సో అందుకని దాన్ని వామ్ బూటింగ్ అంటారు. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్డూ. మనం అన్డూ అంటే ఏంటంటే టు అన్డూ అన్ ద రీసెంట్ వర్క్. సో మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు కంట్రోల్ జెడ్ అనేది ప్రెస్ చేస్తూ ఉంటాం కదా, సో అంటే ఆ చేసిన వర్క్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో నేను ఒకసారి ఇలా 7 అని ప్రెస్ చేసి కంట్రోల్ జెడ్ అనేది కొడితే 7 అనేది పోతుంది. సో ఓకే, దాన్ని అన్డూ అంటారు. సో అలా కాకుండా రీడూ అంటే టు రీడ్ అన్ ద రీసెంట్ వర్క్, అంటే నేను ఒకసారి 7 అని ప్రెస్ టైప్ చేసి మళ్ళీ కంట్రోల్ వై రీడూ కొడితే మళ్ళీ ఇంకో 7 అనేది అపేర్ అవుతుంది అనమాట. అంటే ఒక మనం ఆల్రెడీ చేసిన వర్క్ ని మళ్ళీ చేస్తుంది. ఓకే, దాన్ని రీడూ అంటాం. చేసిన వర్క్ పోవాలంటే అన్డూ. ఓకే, సో అలాగే జూమిన్. జూమిన్ అంటే ఎక్స్పాండ్ అవుతుంది, అంటే జూమిన్ అంటే పెద్దదిగా అవుతుంది అనమాట జూమిన్. నెక్స్ట్ జూమ్అవుట్ అంటే కండెన్స్, చిన్నగా అవుతుంది జూమ్అవుట్ అంటే. సో నెక్స్ట్ అలాగే సీల్ వాల్యూ ఆఫ్ 2.1 అని అడుగుతూ ఉంటాడు. సో సీల్ వాల్యూ ఆఫ్ 2.1 అంటే 3 అనమాట. అలాగే ఫ్లోర్ వాల్యూ ఆఫ్ 2.9 అంటే 2. ఇప్పుడు మీరు కోడ్ వర్డ్ ఏంటంటే చూడండి, సీల్ సీల్ అంటే సీలింగ్, అంటే సీలింగ్ అంటే పైన ఉంటుంది కదా, సో అంటే హై వాల్యూ ఎప్పుడు. సో 2.1 అలాగే చిన్నగా వాల్యూ ఉన్నా సరే దానికి మనం ఎంత పాయింట్ చిన్నదైనా సరే దానికి మాక్సిమం పెద్ద వాల్యూ అనేది మనం వేయాలి. సీల్ అంటే సీలింగ్, అప్పర్ వాల్యూ కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఫ్లోర్ అంటే కింద ఉంటుంది. సో పాయింట్స్ ఎవరు ఎంత పెద్ద వాల్యూ ఉన్నా సరే మనం సీల్ వాల్యూ, ఫ్లోర్ వాల్యూ అంటే చిన్న వాల్యూని మాత్రమే తీసుకోవాలి. ఓకే, సీల్ అంటే ఇది, ఫ్లోర్ అంటే ఇది. ఓకే, సో నెక్స్ట్ వ్యూ ఇన్ఫర్మేషన్. మనం ఇన్ఫర్మేషన్ చూడడానికి యూజ్ చేసేదని వెబ్ బ్రౌజర్ అంటాం. ఓకే, సో గూగుల్ క్రోమ్ ఇలాంటివి ఉంటాయి కదా, గూగుల్ క్రోమ్ కానీ, మోజిల్లా కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇలాంటివన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్ అంటారన్నమాట. అంటే ఇన్ఫర్మేషన్ చూడడానికి మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇన్ఫర్మేషన్ లొకేట్ చేయడానికి, సో సపోజ్ నేను గూగుల్ సెర్చ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని టైప్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ అనేది లొకేట్ అవ్వాలి. సో దానికి ఏం యూజ్ చేస్తాం, సెర్చ్ ఇంజిన్, అంటే గూగుల్ కానీ, యాహూ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని సెర్చ్ ఇంజిన్స్ అంటారు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి వెబ్ బ్రౌజర్కి, సెర్చ్ ఇంజిన్కి. వెబ్ బ్రౌజర్ అంటే
గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, యూసీ బ్రౌజర్ సెల్లో యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇలాంటి వాటిని కూడా వెబ్ బ్రౌజర్స్ అంటాం ఇన్ఫర్మేషన్ చూడడానికి. అలా కాకుండా ఇన్ఫర్మేషన్ లొకేట్ చేయడానికి గూగుల్, యాహూ ఇలాంటి సెర్చ్ ఇంజిన్స్ యూజ్ చేస్తాం. ఓకే, అలాగే బ్యాక్ స్పేస్, డిలీట్. సో బ్యాక్ స్పేస్, డిలీట్ రెండు ఒకటే అనుకుంటారు చాలా మంది. చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది, జాతిగా చూడండి. సో మీరు ఒకసారి ప్రాక్టికల్ గా చూస్తుంటే మీకు బాగా గుర్తుంటుంది. ఒకసారి ప్రెస్ చేసి చూడండి, డిలీట్ బ్యాక్ స్పేస్ ఉంది. సో డిలీట్ వన్ క్యారెక్టర్ టు ద లెఫ్ట్. సో నేను టీ దగ్గర కర్సర్ ఉన్నప్పుడు బ్యాక్ స్పేస్ అనేది ప్రెస్ చేస్తే ఎఫ్ అనేది డిలీట్ అవుతుంది అనమాట. డిలీట్ వన్ క్యారెక్టర్ టు ద లెఫ్ట్, లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ అనేది డిలీట్ అవుతుంది. టీ దగ్గర కర్సర్ ఉన్నప్పుడు నేను బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసినట్లయితే లెఫ్ట్ ఎఫ్ అనేది డిలీట్ అవుతుంది. ఓకే, సో అలాగే డిలీట్ అంటే కర్సర్ అనేది హెచ్ దగ్గర డిలీట్ ఉన్నప్పుడు డిలీట్ అనేది చేస్తే రైట్ అంటే టీ డిలీట్ అవుతుంది అనమాట. సో హెచ్ దగ్గర కర్సర్ ఉన్నప్పుడు నేను బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే జీ డిలీట్ అవుతుంది. అలా కాకుండా డిలీట్ ప్రెస్ చేస్తే టీ డిలీట్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఒకసారి ప్రెస్ చేసి చూడండి, ఏదన్నా టైప్ చేసి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో బ్యాక్ స్పేస్ అంటే డిలీట్ వన్ క్యారెక్టర్ టు ద లెఫ్ట్, డిలీట్ అంటే డిలీట్ వన్ క్యారెక్టర్ టు ద రైట్. ఓకే, కర్సర్ ఎక్కడ ఉందో ఆ పొజిషన్ బట్టి ఒకసారి ట్రైల్ చేసి చూడండి, మీకు ప్రాక్టికల్ గా చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. సో ఓకే, ల్యాన్, మ్యాన్, వ్యాన్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే, కనెక్టింగ్ సమ్ పీసీస్. సో రెండు మూడు పీసెస్ కనెక్ట్ చేస్తే దాన్ని ల్యాన్ అనొచ్చు. అలా కాకుండా కేబుల్ టీవీ అంటే ఒక ఏరియా, చిన్న చిన్న ఏరియా, ఒక సిటీ మొత్తం కేబుల్ టీవీ అని ఉంటుంది, అలాంటి వాటిని మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటారు. అలా కాకుండా ఇంటర్నెట్, ఇంటర్నెట్ అంటే వరల్డ్ వైడ్ ఉంటుంది కదా, వైడ్ ఏరియా నెట్వర్క్. సో వ్యాన్ అనేది వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. సో అలాగే ఈ మూడు గుర్తుపెట్టుకున్న ఆర్డర్ అనేది ల్యాన్, మ్యాన్, వ్యాన్. సో ఈ మధ్యన ఈ ఆర్డర్ అనేది కూడా ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. ఇన్పుట్, సో ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ అనేది కంప్యూటర్లో ఎంటర్ చేస్తాం. సో ఫస్ట్ ఇన్పుట్, నెక్స్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు అది సిపియులో ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి చూపిస్తుంది అనమాట, సో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసిన ఇది అవుట్పుట్ వచ్చింది అని. సో ఓకే, మనం ఓకే చెప్పిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేస్తుంది స్టోరేజ్. ఓకే, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ఐపీఓఎస్, ఐపీఓఎస్, ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ స్టోరేజ్. ఈ ఆర్డర్ అనేది ఈ మధ్యన ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నట్టు గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ స్టోరేజ్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే ఎంఎస్ ఆఫీస్ అలాంటి వాటి ఉంటాయి కదా. సో ఎగ్జాంపుల్ వచ్చి ఎంఎస్ ఆఫీస్, అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే ఎంఎస్ ఆఫీస్ ఇలాంటివి. అలాగే యూటిలిటీ ప్రోగ్రామ్స్ అంటే మన యూటిలిటీస్ కోసం మనకి యూజ్ అయ్యేవి, యాంటీవైరస్ లాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్, విన్రార్ ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, వాటిని యూటిలిటీ ప్రోగ్రామ్స్ అంటారు. ఓకే, ఎంఎస్ ఆఫీస్ లాంటివి అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఓకే, కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అనేవి చూద్దాం. సో కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ అనేది చాలా మంది ఇలాంటివి చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో కంట్రోల్ ఏ అంటే ఆల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది, మొత్తం పేజ్ మొత్తం కంట్రోల్ ఏ. అలాగే కంట్రోల్ బి, కంట్రోల్ బి అంటే బోల్డ్, బోల్డ్ లోకి వస్తుంది. అలాగే కంట్రోల్ సి వచ్చి కాపీ, కంట్రోల్ ఎఫ్ వచ్చి ఫైండ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేయాలంటే కంట్రోల్ ఎఫ్ అనే ప్రెస్ చేసి మనం టైప్ చేస్తాం కదా, కంట్రోల్ ఎఫ్ ఫైండ్. అలాగే కంట్రోల్ ఎన్ వచ్చి న్యూ, కంట్రోల్ ఓ వచ్చి ఓపెన్, కంట్రోల్ పి వచ్చి ప్రింట్, కంట్రోల్ ఎక్స్ వచ్చి కట్, కంట్రోల్ వి వచ్చి పేస్ట్. కాపీ పేస్ట్ అనేవి బాగా అందరూ యూజ్ చేస్తుంటారు, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. కంట్రోల్ డబ్ల్యూ వచ్చి క్లోజ్, కంట్రోల్ వై వచ్చి రీడు, కంట్రోల్ జెడ్ వచ్చి అండు. ఓకే, అండు రీడు అనేది ఇందాక చూసాం కదా. సో ఒక స్టెప్ బ్యాక్వర్డ్, ఒక స్టెప్ ఫ్రంట్ వర్డ్ అనేవి. సో నెక్స్ట్ ఎఫ్ వన్ అనేది హెల్ప్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎఫ్ ఫైవ్ అనేది రిఫ్రెష్ చేస్తాం, అలాగే ఎఫ్ సెవెన్ అనేది స్పెల్లింగ్ వాటికి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇంకా అబ్రివేషన్స్ అనేవి ఏమన్నా ఉంటే ఇంపార్టెంట్ అనేవి చూద్దాం. సో WWW అంటే వరల్డ్ వైడ్ వెబ్, మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, WWW వరల్డ్ వైడ్ వెబ్. జాగ్రత్తగా వినండి, సో మ్యాటర్ అని టైప్ చేసలేదు, జస్ట్ నేను ఆడియోలో చెప్తున్నాను. సో కేర్ఫుల్గా వినండి, స్లోగా చెప్తాను. పీడిఎఫ్, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. ఓకే, పీడిఎఫ్ అనే అబ్రివేషన్ కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. పీడిఎఫ్స్ అనేవి మనం యూస్ చేస్తూ ఉంటాం కదా, అడోబ్ రీడర్ అలాంటి వాటిలో. సో పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్, పీడిఎఫ్ అబ్రివేషన్ నుంచి పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మేట్. నెక్స్ట్ ఎల్సిడి, క్రిస్టల్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్సిడి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, జస్ట్ ఐస్ క్లోజ్ చేసి నేను చెప్పే వర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. నెక్స్ట్ డివిడి, డిజిటల్ వర్సటైల్ డిస్క్. ఓకే, డిజిటల్ వర్సటైల్ డిస్క్, డివిడి, లేదా డిజిటల్ వీడియో డిస్క్ అని కూడా అంటారు దీన్నే. నెక్స్ట్ సిడి అంటే కాంపాక్ట్ డిస్క్. ఓకే, సిడి అబ్రివేషన్ కాంపాక్ట్ డిస్క్. ఓకే, నెక్స్ట్ సిసి, బిసిసి. సో సిసి, బిసిసి అనేది చూసే ఉంటారు కదా. సో కార్బన్ కాపీ, బ్లైండ్ కార్బన్ కాపీ. ఓకే, సిసిఆర్, బిసిసి అంటే కార్బన్ కాపీ ఆర్ బ్లైండ్ కార్బన్ కాపీ. నెక్స్ట్ హెచ్డిఎంఏ పోర్ట్స్ ఉంటాయి కదా, హెచ్డిఎంఏ అంటే హై డెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. ఓకే, హై డెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఎస్ఎస్ఎల్ అంటే సెక్యూర్ సాకెట్ లేయర్.
SSL అంటే సెక్యూర్ సాకెట్ లేయర్. నెక్స్ట్ MPEG. సో ఫార్మాట్స్ అనే వీడియో ఫార్మాట్స్ చూసినట్లయితే MPG అనేది మీరు ఎక్కడైనా చూసే ఉంటారు. సో MPG అంటే మూవీస్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. ఓకే, MPG మీన్స్ మూవీస్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, సో మాక్సిమం కంప్యూటర్ అవర్నెస్ లో బ్రీఫ్ గా కొన్ని పాయింట్స్ అనేవి మీకు అందరికీ చెప్పాను. సో ఇంకేమన్నా ఉంటే నెక్స్ట్ కుదిరినప్పుడు మిగతా వీడియోస్ అనేవి చూద్దాం. ఓకే, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.